इंस्पेक्टर आ दुर्मार्गुडु एवरो मा अरुण कुमार ने हत्य चेयबोतुन्नाडु कांस्टेबल कम ऑन इलांट वाळ्ळकि संकेळ्ळु तालव इंस्पेक्टर गारु मळ्ळी इलांटि दौर्जन्यं चेयकुंडा स्टेशनकि तीसुकेळ्ळि मी तायगा चूपिंचारु ई संकेळ्ळु पोलीसुलु नन्नु आपलेरु तिरिगि वस्तानु मी अधिकारानि अडुसुलो वेसि दुक्केस्तानु मी अहंकारानि अधपातालानिकि अडगि दुक्केस्तानु మీ భవంతుల్ని పునాదులతో సహా పగిలించి వేస్తాను ఇది రాముడిగా చెప్తున్న మాట కాదురా పరశురాముడిగా చేస్తున్న ప్రతిజ్ఞ సోదరా నిన్నటి నుంచి నాకు మనశ్శాంతి కరువై ఉన్నది ఏమిటి నీ మనసును దొలుస్తున్న శాంతి నీ అమ్మ నిన్ను కన్నది నా అమ్మ నన్ను కన్నది మన పోలికలో ఉన్న వాడెవడూ కానరాలేదు కదా మరి ఒక్కయమ్మ గారిని అరుణ కుమారుడు రాముడు ఒకే పోలికలో ఎట్లున్నారు ఇదే నా దేహమును తొలుచుచున్న సందేహము మూర్ఖుడా భారతం చదవలేదా అందులో ఐదుగురు ఒకే పోలిక కలిగిన వాళ్ళు ఉంటారు అని రాశారు అలాగే నీలాంటి వాళ్ళు ఒక ఐదుగురు నాలాంటి వాళ్ళు ఒక ఐదుగురు ఎక్కడో అక్కడ ఉండే ఉంటారు ఎట్లుందరు ఓహో నీ అబ్బ నా అబ్బ వ్యాహ్యాలికో విహారమునకో పోయినప్పుడు చూడు బుజ్జివరాలు ముందా ముసలి ప్రకాశం గాని పేటలో పడేసి ఆ పేటను ఖాళీ చేయించే ఏర్పాటు గువీలతో చెప్పి చేయించు గువీల వాళ్ళెవరు గుర్రపు వీరులు కాబూలియన్సా కంబోడియన్సా కాదయ్యా మన కాకినాడ లేదు అందులో రామారావు పేటేరియన్ మన వాళ్ళేనా తూగోజీ చూసారా మాయ గారి మాట కాదన్నందుకు మీ రాముడు గారు జైలు పోలయ్యాడు మీ పేట పెద్దలు చావు దెబ్బలు తిన్నారు వీళ్ళ దెబ్బలు నయమయ్యేలోగా మీరు ఈ పేట ఖాళీ చేయకపోతే మీకు ఇదే గతి పడుతుంది రండిరా ఏమండి ఎంత ఘోరం జరిగిపోయిందండి ప్రభు నిన్ను అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా రోజా పోలీసులంటే నాకు భయం లేదు కడకటాలంటే నాకు కొత్త కాదు కాకపోతే మా బాబాయ్ పేటలో వాళ్ళ పరిస్థితి గురించి నా దిగులు రోజా పేటలో విషయాలు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు అలాగే హలో బాస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విష్ యు హ్యాపీ బర్త్డే సర్ థాంక్యూ మీ జీవితానికి ప్రవేశించబోయే ఈ ప్రభోనామ సంవత్సరం మీకు ప్రమోదాన్ని కలిగించాలని ఆశిస్తున్నాను స్వప్న పుట్టుకనిచ్చిన తల్లి రూపం కూడా తెలియకుండా పెరిగిన వాడిని నేను జన్మనిచ్చిన తండ్రి జ్ఞాపకంలో కూడా గుర్తుకురాని ఒంటరివాణ్ణి నేను మెలకువలు సరదాలతో జీవితాన్ని గడిపే నన్ను స్వప్నంలోకి తీసుకెళ్లి అనుబంధాలు గుర్తు చేసింది నువ్వు కోరుకో స్వప్న కోరుకో ఒక వరం వరం కాదు వరాలు కావాలి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు గనక ఆల్ రైట్ కోరుకో భారత్ నగర ప్రజల నుంచి మీరు స్వాధీనం చేసుకోబోతున్న ఆ స్థలాన్ని వాళ్ళకి శాశ్వతంగా తిరిగి చేయాలి అరెస్ట్ జైల్లో ఉన్న రాముని మీరు విడుదల చేయించాలి స్వప్న మీరు నాకు వరం ఇచ్చారు ఆల్ రైట్ ఇచ్చిన వరాలను తిరిగి తీసుకునే అలవాటు ఈ అరుణ్ కుమార్ కి లేదు అలాగే నీ కోరికను తీరుస్తాను సోదరా ఈ దుర్వార్త వినగానే దండలోని పూలు వాడిపోతున్నట్టు అనిపిస్తోంది కాదు కోపంతో వాడి శవాన్ని అలంకరించాలని మాడిపోతున్నాయి పద అడగని మీరు ఒప్పుకున్నందుకు థాంక్స్ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది పరాయి మనుషులు ప్రియురాలకి కాబోయే ఇల్లాలకి అవసరం లేదు ఏమిటి మీరనేది
అవును స్వప్న ఇన్నాళ్ళు నా మధుర స్వప్నంలో చూసిన ఈ స్వప్న సుందరిని వాస్తవంలో చూసే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను ఎంతకాలంగానో నా మనసులో ఉన్న మాట అందుకే ఈ రోజు సాయంత్రం పార్టీలో 10 మంది సమక్షంలో నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించిన నువ్వు నా అర్థాంగిబి కాబోతున్నావని ప్రకటించబోతున్నాను స్వప్న జన్మ మరు జన్మ
प्रणय स्वप्न में प्राण शिल्पमय कदलाड़े स्वप्न प्रिय स्वप्न ने अंदम आलापनगा అబల కారణముగా అవమానముతో కృంగి కృషించి కొలది కాలములో నశించి వాడవు నోర్మై ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకున్న ఆ బాలకుమారుని హతం చేయడానికి పథకం వేశాను ఆడపిల్ల స్విట్జర్లాండ్ ఏరియన్న న్యూజిలాండ్ ఏరియన్న కాదు న్యూజివీడ్ ఏరియన్ అంటే మన ఊరే ఒక రకంగా చెప్పాలి అంటే లోకల్ ఏరియన్ మన అరుణ్ కుమార్ సెక్రటరీ స్వప్న స్వప్నతో అరుణ కుమారుని హతం అర్పించుటయ్య शुभवार्ता इंतकालों ना सेक्रेटरी स्वप्नानी